ఏ దమ్ముంటే మీకు ఏం చేయాలవా మీరు ఏం చేసిరో చెప్పుకుంటూ పోవాలి అవతలనను బదనాం చేసుకుంటూ చేసే ప్రచారమానే ఇక్కడ మేము ప్రతి రైతుకు న్యాయం చేసినాం ప్రతి మనిషికి న్యాయం చేసినాం ప్రతి మహిళకు న్యాయం చేసినాం మా పతకాలు అందరికి అన్నిటికీ అక్కర వచ్చేని ఏం మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారని ఇక భువనగిరి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉండే కదా పైల శేకర్ రెడ్డి సర్పోనానికి వస్తున్నాడు మీకు దమ్ముంటే బదనాం చేసి గెలుచుడు కాదా మీరు ఏం చేసిరో చెప్పుండ్రి మేము ఏం చేయలేదో చెప్పుండ్రి గట్ల గెలువురు గిట్ల గెలుచుడేందని చెప్పి ఇక అటు కాంగ్రెస్ వాళ్ళ మీదకి ఇటు కమలం వాళ్ళ మీదకి సరిపోని కస్తులు లేచిండు అనుకో రాత్రి మరి చేసినాం అని చెప్తాం ఊకుంటామా అని బరాబరే బలగుద్ది మాట్లాడుతున్నాడు ప్రచారంలా ఒక్కపారి ఆయన ప్రచారం కూడా ఇందాం రారి ఇగో ఆడొస్తే నిమ్మలంగా ఆడాల బై లేకపోతే ఓరసందుకు ఒడ్డుకు కూసోవాలి సప్పుడుగంట ఈ వచ్చిరాని కచ్చపెచ్చ ముచ్చట్లతో ప్రచారం చేసి ఆగం చేయొద్దు మీరు జనాలకు ఏం చేస్తారో గది చెప్పుండ్రి లేకపోతే జనాలకు ఇదివరదాకా మీరు చేసిందేదో గదన చెప్పుండ్రి అది లేదు ఇది లేదు అవతల మీద వాడి బదనాములు చేసి మేము గెలుస్తాం అనుకుంటే ఎట్లా గెలుస్తారు మేము ఏం చేయలే ఇక్కడ భువనగిరిలా అన్నిటికన్నీ చేసి పెట్టినాము ఆ దళిత బంధు కూడా అందరికి వస్తుంది ఇప్పుడు ఈ తేప గెలవంగానే ప్రతి ఒక్కరికి దళిత బంధు ఇస్తాము ఇక ఎక్కడికక్కడ పథకాలు కూడా అందరికి అందిస్తూనే ఉన్నాము మళ్ళీ మీదికెళ్ళి బట్టవాజు ముచ్చట్లు కాలిపి బదనాములు మమ్మల్ని ఎందుకు చేస్తారని భువనగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పైల శేకర్ రెడ్డి అనుకొస్తున్నాడు ప్రచారంలో ఒకపారి ఆయన ముచ్చట కూడా ఇందాం రాజు పరిశానలు ఏమున్నాయో మరి కథ రైతే రాజు రైతే వెన్నుముక రైతు రాజు చేశాడు ఎరడేశులు కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతును చూసుకున్నాడు రైతులు పెట్టుబడి ఇచ్చిండు పెట్టుబడి ఇచ్చి ఒడ్లు కూడా దళారి పాలు కావద్దని చెప్పి మళ్ళా కళ్ళకు లారీ వచ్చి ఒడ్లు కొనుక్కుని అకౌంట్లో పైసలు వేసాడు ఎవడన్నా కళ్ళు ఉంచుకున్నాం మనం ఇంత గొప్ప పరిపాలిస్తాం అందరినీ అన్ని కులాలు చేసిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటు ముసరాజుని గౌడసోని గొల్లకుమ్మని నిన్న మొన్న మంగళూరు నేను చాకలోని కురుమని అందరు బాగుంటేనే మన దగ్గర అన్ని కూడా చేసుకున్నాం మొన్ననే మన దళిత బంధు కూడా అందరికీ ఇచ్చే కార్యక్రమం మనం చేసుకున్నాం 110 కోట్ల రూపాయలు శాంక్షన్ అని మళ్ళీ ప్రభుత్వం రాగానే మళ్ళీ 112 కోట్లు తెచ్చుకుని దళిత బంధు అందరికి ఇస్తాం ఒకరికిద్దరికి ఇయ్యం ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తాం 100% దళిత అందరికి ఇస్తే బాగుంటుంది ఎవరికొరికి ఇచ్చి ఎవరికి ఏకపోతే బాగుండని చెప్పి దళిత సోదరికి అని చెప్పినాం చూసిన రా ఇక కదన్నట్టు కాలిపిలి బదనాములు లేపకురి ఉన్న ముచ్చట చెప్పుర్రి లేకపోతే మీకు శాతం అయితే ఏం చేస్తారో గది చెప్పుర్రి గది చెప్పకుండా గీసోటి కాలిపిలి ముచ్చట్లు ఎందుకు ఇప్పటి వరకు తెలంగాణలో తెచ్చుకున్నాం సాధించుకున్నాం ఏం చేయాలో గది చేస్తున్నాం ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు అండగా ఉన్నాడు మీరెందుకు ఇట్లా కొన్ని మాటలు మాట్లాడతారు గుర్రాలకు పోయి ఇవన్నీ చేయకూరి మీకు శాతం అయితే ఏదైతే గది చేసుకోరి లేకపోతే జనాలను నమ్మించుకునే పని చేసుకోరి ఈ ప్రచారాలు చేసుడేనే ఇట్లా వచ్చిన బదనాములు అట్లా కాదు చేసేది అని చెప్పి అనుకొచ్చింది అనుకో రాజురు మొత్తం మీద ఏదేమన్నా సార్ జనాలకు ఎరికే కదా ఎవరు చేసారు ఎవరు చేయలే ఎవరికి ఓటేయాలి ఎవరికి ఓటేయద్దు ఇక మీరెందుకు కాలిపీలు నోరు వారేసుకుంటారు సారు